एससी एसटी माइनॉरिटी वर्गालकु राष्ट्र मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी एंतो प्रतिष्ठात्मकंगा प्रारंभिंचिन वाईएसआर चेयूत पथकान्नि तूर्पु गोदावरी जिल्ला मुम्मिडिवरंलो राष्ट्र पंचायती राज कार्यदर्शी पेन्मत्स चिट्टिराजु अध्यक्षतन प्रारंभिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एम्मेल्ये पोन्नाड सतीश कुमार पाल्गोन्नारु। ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి మైనారిటీ వర్గ మహిళకు సంవత్సరానికి 18750 రూపాయలు జమ కానున్నాయని ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే పొన్నాడ అన్నారు। అనంతరం నియోజకవర్గంలోని 17466 మంది అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మంజూరైన 32,74,87,500 రూపాయల చెక్కును విడుదల చేశారు। కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెన్మత్స చిట్టిరాజు, నాట్ర వీర్రాజు, పెయ్యల చిట్టిబాబు అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు। సుమారు 15,700 మందికి 15,702 మందికి ఇవాళ సుమారుగా 29,44 లక్షల రూపాయలు ఇవాళ లబ్ధిని ఇవాళ మహిళలందరికీ ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది। ముఖ్యంగా ఏదైతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 15 నెలల కాలంగా ఇప్పటి వరకు కూడా ఏదైతే మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో మాటిచ్చారో ఆ మాటలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ 90% పైనే హామీల్ని ఇవాళ 90% కాదు ఇంచుమించు 99% హామీల్ని నిలబెట్టుకుంటూ ఇవాళ మనం ఈ చేయూత అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44,700 రూపాయలు మహిళల అభ్యున్నతికి కానీ మహిళలకి ఇవాళ స్వావలంబనకి కానీ ఆయన కృషి చేస్తున్నందుకు ఖచ్చితంగా మన ప్రీత ముఖ్యమంత్రి గారికి ఇవాళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా మీ అందరూ చూస్తున్నారు ఏది చేసినా మహిళలకు మేలు చేసే కార్యక్రమాలు అమ్మఒడి కావచ్చు, మహిళలకు సంబంధించి కాపునేస్తం కావచ్చు, ఇవాళ మనం ఇస్తున్న వైఎస్ఆర్ చేయూత కావచ్చు, రేపు ఇవ్వబోయే వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని మహిళల కోసం 8,000 కోట్ల రూపాయలు వాళ్ళ నిమిత్తం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదు। ఇవాళ మన ప్రీత ముఖ్యమంత్రి ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయన చూసిన విషయాలు కావచ్చు, ఆయన విన్న విషయాలు కావచ్చు, ప్రతి విషయంలోని కూడా ఆయన ఇవాళ పేదవాడికి మేలు చేయాలనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా నిజాయితీగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి నేరుగా అందే విధంగా ఇవాళ కృషి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముమ్మడూరు నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమ పథకాల ఒక్కొక్క అలాగే అభివృద్ధిలో కూడా అనేక విధాలా సహకరిస్తున్నటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి గారికి ముమ్మడూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి రేపు 10 కాలాల పాటు మన రాష్ట్రానికి పరిపాలించినట్లయితే మన రాష్ట్రంలో పేదరికం అనేది దూరం అవుతుంది। ఇవాళ అంబేద్కర్ చెప్పినట్లుగా ఫలితాలని ఏదైతే ఫలాలని అందరికీ అందాలనే ఉద్దేశంతో ఇవాళ రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకొస్తూ ఇవాళ రాజకీయాల్లోనే మనం అందరూ చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత మాకు కులం లేదు, పార్టీ లేదు, మతం లేదనే ఉద్దేశంతో ఇవాళ పరిపాలన చేస్తున్న మన ప్రీతం ముఖ్యమంత్రి గారికి అందరూ సహకరించాలి। ఇవాళ పార్టీ నుంచి ఇవాళ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ మేము గర్వంగా గ్రామాల్లోకి వెళ్ళి మేము తిరగలుగుతున్నాం, మేము ఇవాళ ఈ కార్యక్రమం అందరికీ ఇస్తున్నామని చెప్పుకోగలుగుతున్నాం అంటే అది మా నాయకులు ఇచ్చిన మాకు ఆ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇవాళ ముమ్మడూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా ఒక పండగ వాతావరణంలో అక్క చెల్లెమ్మలందరికీ కూడా చేయూత కార్యక్రమంలో పాల్పంచుకుంటూ వాళ్ళందరికీ మేలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రీత ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు।